రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలుపరుస్తున్న గ్యారంటీ పథకాలు పలువురికి అందని ద్రాక్ష చందంగానే మారుతున్నాయి. అర్హత ఉండి కూడా ప్రభుత్వ ప్రయోజనాలను అందుకోలేకపోతున్న ప్రజల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక భూమికను పోషించిన 6 గ్యారంటీ పథకాలను అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా అమలుపరుస్తూ వస్తుంది. పేద ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధిని చేకూర్చే ఈ పథకాలలో కొన్ని అర్హులకు అందని ద్రాక్ష చందంగా మారుతున్నాయి. ప్రధానంగా గృహజ్యోతి పథకం అమలులో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో అర్హత ఉండి కూడా అనేక మంది ఈ పథకాన్ని వినియోగించుకోలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజాపాలన ద్వారా జనం నుండి దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం సరైన ప్రణాళిక లేని కారణంగా అర్హులను గుర్తించడంలో విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డాటా ఎంట్రీ కోసం అతి తక్కువ సమయం కేటాయించడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అడ్డదిడ్డంగా జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. డాటా ఎంట్రీలో జరిగినటువంటి పొరపాట్లు అనేక మందిని ప్రభుత్వ పథకాలకు దూరం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా అమలులో ఉన్న ఎలక్షన్ కోడ్ కూడా అర్హుల ప్రయోజనాలకు అడ్డంకిగా మారింది. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే అర్హుల నుండి మళ్లీ దరఖాస్తులను స్వీకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సదరు పథకానికి సంబంధించినటువంటి సైట్లను, ఎడిట్ ఆప్షన్లను ఓపెన్ చేయకపోవడంతో సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు. అర్హులైన వారు తమ వద్ద ఉన్న ఆధారాలతో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో పలుమార్లు దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ సైట్లు ఓపెన్ కాని కారణంగా ఫలితం కానరావడం లేదు. దరఖాస్తులను స్వీకరించడం తప్ప వారి దరఖాస్తుల స్టేటస్ను తెలియజేసే పరిస్థితి కార్పొరేషన్ కార్యాలయంలో లేకపోవడంతో పథకాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు అసహనానికి గురవుతున్నారు. డాటా ఎంట్రీలో జరిగినటువంటి పొరపాట్లను సవరించే ఆప్షన్ను ప్రభుత్వం విడుదల చేస్తేనే అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అందించేలా పాలకులు, సంబంధిత అధికారులు కూడా తగు కృషి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్నొచ్చి తెలుసుకుంటే ఇంటికి కావాలన్నా, ఇంటికి పోయినా మళ్ళా పట్టుకొచ్చిన, మళ్ళా పట్టుకొచ్చి కరెంటు బిల్లు, కాగితాలు, రేషన్ కార్డు అవన్నీ తీసుకొచ్చిన, అవన్నీ తీసుకొచ్చిన, అవన్నీ తీసుకొచ్చి ఇచ్చిన. ఇచ్చిన తర్వాత సరే పో అన్నారు, ఇప్పుడు అవి వైద్యలేవు పో అని చెప్పి అన్నారు. తీసుకున్నారు, పక్కన పెట్టారు. మరి నాది గ్యాస్ ఏంది సార్ అని చెప్పి అంటే గ్యాస్ బుక్కులు బిల్లు పట్టుకొని రాకమ్మన్నారు. గ్యాస్ బుక్కులు బిల్లు పట్టుకొని వచ్చిన, వచ్చిన తర్వాత ఇప్పుడు నేను 9:10 దాకా 9 వచ్చిన, ఇప్పుడు ఎంత అవుతుంది 11 అవుతుంది. ఈ టైంకి వచ్చిన తర్వాత లైన్లో నిలబడి దగ్గర దగ్గర పోయిన తర్వాత అది ఆధార్ రేషన్ కార్డును ఆధార్ కార్డు పట్టుకురాపో అని చెప్పి మళ్ళీ అంటాను. మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ ఇంటికి పోయి రేషన్ కార్డు ఆధార్ కార్డు పట్టుకొని రావాలి. అదే వాళ్ళు ఇక్కడ నోటీస్ అట్కేస్తే అయిపోతుంది కదా, ఒకటికి ఇవి మీద తెచ్చుకోవాలి, ఇవి మీకు కావాలనుకున్నప్పుడు ఇవి మీద తెచ్చుకోవాలని అట్కేయాలి కదా. ఏ కౌంటర్ కావాలి, మరి వీళ్ళు తిరిగి తిరిగి అట్టేపోతారు అనుకుంటారు వీళ్ళు. ఎందుకు ఇట్లా చేస్తాను, ఇక్కడ బోర్డు పెడితే అయిపోతుంది కదా, మేము అన్ని సేవలు చేస్తాం అని బరాబర్ కానీ తిప్పించుకొని కష్టపడి ముసిన వాళ్ళు ఎన్నిసార్లు తిరుగుతారు ఇక్కడికి అక్కడ. నేను 3 మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ పెట్టాను. ఎన్నికల కోడ్ రాకముందు 2 ఇచ్చాను, ఇప్పుడు మళ్ళా నిన్న ఇచ్చాను దరఖాస్తు. ఇస్తే ఇప్పుడు నా పేరు ఉందా చూడండి సార్ అంటే, నీ పేర్లు ఏం లేదు మళ్ళీ పెట్టుకోండి అని చెప్తారు సార్. నేను కూలి పని చేసుకుంటాను, కూలి పని చేస్తేనే బతుకుతాను, కిరాయి ఉంటాను నేను విటల్ నగర్. మళ్ళీ పెట్టుకోమంటారు, ఎన్నిసార్లు పెట్టుకుంటారు సార్, ఇప్పటికే 3 పెట్టుకుంటాను. నేను ఫ్రెష్గా పెట్టిన, పెడితే నీరు లేదు పో అంటారు. ఒక ఫామ్ అడిగినా కూడా ఫామ్ ఇస్తలేదు, మళ్ళీ నేను పెడదామంటారు.